अंदर की प्रेज द लॉर्ड, विश यू हैप्पी न्यू ईयर। थैंक यू, प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రములు. కనికిన గల దేవుడు, దయా కృప వాత్సల్యగలటువంటి దేవుడు, ఆయన మారని మార్పు చెందిన దేవుడు. మనడల తన కృపను చూపుట్లో ఏమాత్రం కూడా మానలేదు. ఎట్లా చెప్పగలం? దేవుడు ప్రేమించి మరొక సంవత్సరం ఇచ్చినాడు కదా. అందును బట్టి దేవునికి ఎంతని కూడా మనము స్తుతులు చెల్లించ మనము బద్దులమై ఉన్నాం. ఈ కీర్తన 65:11 వచనంలో మనం ఒక మాట చూస్తాం. సంవత్సరమును నీ దయా కీటమును ధరింపచేసి ఉన్నావు. సంవత్సరము దయా కీటమును ధరింపజేసి ఉన్నాడు అంట. ఎంత మంచి దేవుడు చూడండి. యాత్ర జీవితంలో ప్రియులరా, ఒక సంవత్సరాన్ని ఊహించుకొని మరొక సంవత్సరంలోనికి వెళ్తున్నామంటే అది దేవుని యొక్క దయ, ఆయన కనికరమే, ఆయన కృపనే అనేటువంటిది మనం ఏమాత్రం కూడా మనము మర్చిపోకూడదు. ఎట్లా? గడిచిన సంవత్సరాలు, గడిచిన దినాలలో ఎంతమంది లోకం మొదలుపెట్టిపోయినారు. చూస్తూ వచ్చినాయి కదా మనము. మనం విరుగుతున్నామంటే ఆయన దయనే అవునా, ఆయన కనికరమే అవునా, ఆయన ప్రేమనే అవునా. ఎరిగిన వారమే, మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరము కృతజ్ఞమై వినయ భయభక్తులు కలిగి దీనులమై తగ్గించుకొని మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు ప్రభు నిమిత్తమే బ్రతికేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభుని వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభుని అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి పరిచర్య ఇంకా ఈ సంవత్సరం అధికముగా చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకోసమే ప్రభువు ఏం చేసినాడంటే మరొక సంవత్సరాన్ని ఒక బహుమతిగా మనకిచ్చినాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. అక్కను బట్టి మనం ఎంతని కూడా ఆ ప్రభువాన్ని కొనియాడుతూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఎమ్మడిస్తూ రావాలి. ఈ రీతిగా చేయడం ద్వారా ఆ పరమాత్మను ఎంతని కూడా మన విషయమైనా ఆనందించగలుగుతాడు. ఏమన్నా ఈ రీతిగా మనము జీవించడం ద్వారా, ఎమ్మడించడం ద్వారా ఆ ప్రభు ఆనందించగలుగుతాడు. అట్లా దేవుని ప్రేమగా మనం ఏం చేయాలంటే ఆయన మనం ఆనందింపచేయాలి. తండ్రి యేసుప్రభువారి గురించి ఒక మాట అన్నాడు కదా, ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంది నేను ఆనందిస్తున్నా. ఎంత మంచి మాట అండి, ఎంత సాక్ష్యం అండి. యాత్ర జీవితంలో మన విషయం కూడా ప్రభువారు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి. నా పిల్లలు, నా ప్రజలు, నా దాసులు, లేకపోతే ఏర్పరచమనేటువంటి వారు ఎంత మంచిగా, లేకపోతే ఎంత ఉన్నతమైన పరిచర్య చేస్తున్నారు, నా కొరకే నమ్మకముగా జీవిస్తున్నారు అనేటువంటిది ఆ ప్రభువారు మన విషయమే సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి. అది ప్రభువారు మన ద్వారా ఆశిస్తున్నాడు. ఒక భాగం చూపిస్తా చూడండి. ఆదికాండం 7:1 ఇక్కడ ప్రభువారు నోహు గురించి అనగా తెలియజేసేటువంటి మాటలు ఉన్నాయి. ఏమన్నాడు? యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ తరం వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచిన. మన విషయం ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఈ సంవత్సరం మన విషయమే ప్రభు సాక్ష్యం ఇవ్వాలా. నువ్వు నా ఎదుట నమ్మకముగా ఉన్నావు, నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, నా ఎదుట యథార్థవంతునిగా ఉన్నావు, నా ఎదుట భయభక్తులు కలిగి నువ్వు జీవించినావు అని చెప్పేసి మన విషయమే ప్రభువారు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా మనం ఉండాలి. అది నీ నా ద్వారా ప్రభువారు ఆశించేది. అఖాను వచ్చి ప్రభు ఏమన్నాడు? నీ ఇంటి రక్షణ కొరకై ఓడను తయారు చేసుకో. ఎందు నిమిత్తమై? జలప్రలయం రాబోతుంది, లోకమంతా నాశనం చేయబడిపోతుంది, లోకం మీద ఉగ్రత రాబోతుంది. ప్రియులరా, నీతిమంతులుగా లేకపోతే భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించిన కారణం బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని సంరక్షించినాడు. ఆ కుటుంబము ఎంతో భద్రపరచబడింది. ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి భద్రత నువ్వు నేను కూడా కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఏం చేస్తున్నాడంటే ఒక సంవత్సరాన్ని ఆయన దయాకీటంగా ఇచ్చినాడు. కనుక ఆ సంవత్సరాన్ని పొందుకునేటువంటి వారమైన మనము గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికముగా ఆనందులు భయభక్తులు కలిగి
నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ఆయనను సంతోషింపచేయాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాద స్తోత్రములు. కొన్ని మాటలు ఈ రీతిగా చెప్పడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై స్తోత్రములు. మా బిడ్డల జీవితాల్లో నీరుగడ్డి పొలంపు చేసి నీ నామానికి మెమ్మ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా బ్రిల్లరా. ప్రస్తుతం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువు నిండాలిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వడదిల్లింపచేయనుగాక. ఆమేన్.